నమస్కారం, పిసిఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ధర్నా చేపట్టిన మహిళలపై లాఠీ చార్జీలు జరపడం బాధాకరం. అమరావతి పరిరక్షణ సమితి నేతల ఆవేదన. సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా సంబరాలు ప్రతిబింబించేలా జనవరి 13న సంప్రదాయ పద్ధతిలో నిర్వహించే పోటీలకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని తిరుపతిలో చంద్రబాబు చేపట్టిన ర్యాలీకి షరతులతో కూడిన అనుమతి జారీ చేసిన పోలీసు యంత్రాంగం. వార్తల్లోని వివరాలు. నెల 13న జిల్లా స్థాయిలో సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు సంక్రాంతి సంబరాల ఏర్పాట్లపై జేసీ మార్కండేయులు, జేసీ 2 చంద్రమౌళి, తిరుపతి ఆర్డీఓ కనక నర్సారెడ్డి, ఆర్డీఓ రేణుక, జెడ్పీ సీఈఓ కోదండ రామిరెడ్డి, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసు ఇతర సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన అధికారికంగా జిల్లాలో సంక్రాంతి సంబరాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ సంబరాలను స్థానిక డిఎస్ఏ స్టేడియం నందు ఏర్పాటు చేయాలని, ఈ కార్యక్రమంలో భాగంగా సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా 13వ తేదీ ఉదయం ముగ్గుల పోటీలు, సాంప్రదాయ వంటల పోటీలను నిర్వహించాలని, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భోగిమంటలు, హరిదాసు, గంగిరెద్దులు, కళాకారుల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మున్సిపాలిటీ, మండల స్థాయిలో కూడా సంక్రాంతి సంబరాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గాలిపటాలను ఎగురవేయుటకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమంకు ఉద్యోగులందరూ సాంప్రదాయక వస్త్రధారణతో హాజరు కావాలని తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని రైతులతో పాటు మహిళలు చేపట్టిన ధర్నాను భగ్నం చేసే విధంగా పోలీసులు లాఠీ చార్జి చేయడం బాధాకరమని అమరావతి పరిరక్షణ సమితి నేతలు ధ్వజమెత్తారు. అమరావతిలో మహిళలపై పోలీసుల దాడులకు నిరసనగా అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శనివారం స్థానిక గాంధీ విగ్రహం కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ, జనసేన, బీఎస్పీ, సిపిఐ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చిత్తూరు మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ శాంతియుత వాతావరణంలో నిరసన చేపడుతున్న మహిళలపై పోలీసులు లాఠీ చార్జి చేసి అరెస్టులు చేయడం బాధాకరమన్నారు. కనీసం మహిళలను కూడా చూడకుండా దాడులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని విడనాడాలని హితవు పలికారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సైతం మొండి వైఖరిని విడనాడి రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని విమర్శించారు. శాంతియుత వాతావరణంలో నిరసనలు చేపడుతున్న మహిళలపై దాడులు చేయడం హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. పోలీసులతో అరెస్టు చేయించడం ద్వారా ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. అమరావతి రాజధాని కేంద్రాన్ని కాపాడుకునేందుకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఎమ్మెల్సీ దొరబాబు, బీసీ సెల్ షణ్ముఖం, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, జనసేన నాయకులు దయారాం, సిపిఐ నాయకులు నాగరాజన్, బీఎస్పీ నాయకులు మహేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కరణ్ కంద, కిరణ్ కుమార్, ఈశ్వర్, నరేష్ చౌదరి, మోహన్, సీఎం విజయ, పెద్ద ఎత్తున వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని లాఠీలతో ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేశారో మనం చూసాం. ఇంత దౌర్జన్యం ఇంతకుముందు బ్రిటిష్ టైంలో కూడా ఈ విధంగా లేదు. బ్రిటిష్ టైంలో కూడా గాంధీ మహాత్ముడు ఎక్కడికి వెళ్ళినా ఈ విధంగా అడ్డంకులు లేవు. ఆ రోజు ఈ విధంగా చేస్తుంటే
మనకు స్వాతంత్రం వచ్చేదా నేను ప్రశ్నిస్తున్నాను. మహిళలని చూడకుండా ఈనాడు ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దౌర్జన్యాలు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మహిళలకి, అక్కడున్న రైతాంగానికి, తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా కూడా సంఘీభావం చేయడానికి ఈరోజు చిత్తూరులో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దానికి జేఏసీ తరఫున సిపిఐ అయితేనేమి, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, యువత నాయకులు, అన్ని కమ్యూనిటీ వర్గాల వారంతా కూడా, ముఖ్యంగా మహిళలు కూడా ఈరోజు స్పందించి ఈరోజు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా మనకు రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి. ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళినా మీ రాజధాని ఏదంటే ఒకే పేరు చెప్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులు అంట. ఏ రాజధాని పేరు చెప్పాలని అర్థం కాని పరిస్థితిలో ఈరోజు పిల్లలు ఉన్నారు. దానికి ఈరోజు చూస్తున్నాం, యూట్యూబ్లో, వాట్సాప్లో చూస్తున్నాం వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బందులు. ముఖ్యంగా ఈరోజు జేఏసీ తరఫున పెట్టినటువంటి మెయిన్ ఆఫీస్ని బెంచ్ సర్కుల్లో మూసివేశారు. అక్కడ లాక్ చేసి పోలీసుల్ని నిర్బంధంగా పెట్టినారు. ఎవరు రానికుండా చేస్తున్నారు. ఇక్కడ మాతో పాటు ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అయితేనేమి, ఇతర పార్టీలు అందరూ నాయకులంతా కూడా సంఘీభావం గారు రేపు ఈరోజు సాయంత్రం తిరుపతికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు. దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అఖిలీగా చేసి తల్లుల్ని ముందు రోజు గౌరవించినట్టు, వాళ్ళకి ఏదో మేలు చేసినట్టు నటించి మరుసటి రోజే లాఠీల చేత రక్తం వచ్చేట్టు ఆ మహిళల్ని, ఆ తల్లుల్ని కొట్టిన ఘనత ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి. కాబట్టి జనమంతా కూడా దీన్ని గమనిస్తున్నారు. దీన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. రైతులకు, మహిళలకు మా అండ ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద ఉద్యమం జరిగి తీరుతుంది. రాజధాని ఎండిపోతుంది గట్టి నమ్మకంతోనే జనమంతా ఉన్నారు. దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉన్నది. ఎందుకంటే విశాఖపట్నంలో రాజధాని కావాలని ఎవరు అడిగింది లేదు. కర్నూలులో హైకోర్టు కావాలని అడిగింది లేదు. కానీ అంతకుముందు హైదరాబాద్లో 1980s హైదరాబాద్లో అంది ఉన్నా అక్కడే అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటరీ అన్నీ ఉన్నా కూడా ఏం డెవలప్మెంట్ కాలేదు. డెవలప్మెంట్ అనేది వేరు, ఈ అధికారం వేరు. ఈ అధికార పీఠాన్ని అక్కడికి విశాఖపట్నానికి తరలించడానికి ఏదో పెద్ద కుట్ర ఉన్నది. రక్తం వచ్చేటట్టుగా కొట్టడము ఎంతవరకు న్యాయం అనేసి మేము అడుగుతున్నాం. మహిళలు అందరం కూడా ఈరోజు న్యూస్ చూస్తా ఉంటే కడుపు గాలుతా ఉంది. ఆ రోజు మహిళలు ఓటేస్తేనే కదా మీరు గెలిచినారు, అది మీకు అర్థం కావడం లేదా? ఈరోజు రాజధాని కోసం మహిళలు అందరూ పోరాడుతూ ఉంటే వాళ్ళని రక్తం వచ్చేటట్టుగా కొట్టడం ఎంతవరకు న్యాయం? వాళ్ళు ఏం అడిగారు? మహిళ అమరావతి మాకు రాజధాని కావాలని అడుగుతున్నాం. అంతే కదా, మిమ్మల్ని ఇంకేం కోరడం లేదు కదా? మీరు ఎందుకు మహిళలను చూడకుండా వాళ్ళని కొట్టడం ఎంతవరకు సబమని మేము అడుగుతున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాగే పోతే దీని మీద తీవ్రంగా పరిణామాలు ఉంటాయని కూడా మేము తెలియజేస్తాం. దక్షిణ కైలాసంగా బాసిల్లుతున్న మహాక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో ఆరుద్ర నక్షత్రంలో స్వామివారు జన్మించారని, ఈ సందర్భంగా శుక్రవారం స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఆలయ అలంకార మండపం వద్ద సోమస్కందమూర్తి అమ్మవారు, జ్ఞాన ప్రసూనాంబ ఉత్సవమూర్తులను సుందరంగా గజమాలతో కమనీయంగా అలంకరించి ఆలయ ఆవరణంలో మండపంలోని స్వామి అమ్మవారిని కొలువు తీర్చి కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనము, కలశానికి పూజలు చేసి హోమం వేసి ఆరుద్ర నక్షత్రం రోజున ఆరికట్ల ఉత్సవం అంటే ఆలయంలో స్వాములు కుండలతో మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో నాట్యం ఆడుతూ హోమం చుట్టూ ప్రదక్షిణ చేసి హోమగుండంలో కుండలు అగ్నిలో పగలగొట్టి ఆ జ్యోతి వెలుగులో పరమేశ్వరుడు కనిపిస్తారని ఆరికట్ల ఉత్సవం అంటారు. అనంతరం దీప ధూప నైవేద్యం, అఖండ దీపారాధన, స్వామి అమ్మవార్లకు నీరాజన హారతులు పట్టారు. విశేషంగా భక్తులు తరలివచ్చి ఆది దంపతులను దర్శించారు. Thank you.
తీసుకోని పంట పొలాలు నేడు సస్యశ్యామలం కానున్నాయి. చెరువులకు చుక్క నీరు కూడా రాకుండా పక్కనే గంగ కాలువలో నీళ్లు వెళ్తున్న అన్నదాతలు కన్నీరు పెట్టుకునే పరిస్థితి ఉండేది. నేటితో అన్నదాత ఆనందం ఆకాశానంటాయి. ఎమ్మెల్యేగా తాను గెలిచిన వెంటనే రైతుల కళ్లల్లో ఆనందం చూస్తానని పాదయాత్రలో మాట ఇచ్చిన బియ్యపు మసూదన్ రెడ్డి నేడు మాట నిలబెట్టుకున్నారు. 30 సంవత్సరాల పాటు ఎవరూ చేయలేని పనిని సుమారు 50 లక్షలు వెచ్చించి తన సొంత నిధులతో కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి చెరువులకు నీరు అందించి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రైతుల కళ్లల్లో ఆనందం వెల్లు వెలుస్తోంది. మండలంలోని మల్లిగుంట పెద్ద చెరువు, పెద్ద కన్నలి చెరువు, మామిడిగుంట, రాంబట్ల పల్లి చెరువులకు గంగ కాలువ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి నీటి విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీలో పాదయాత్రలో భాగంగా అన్నదాతలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నామని, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా 15,000 ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. రైతుల కష్టాలు తీర్చేందుకు తాము ఎన్నడూ ముందంజలో ఉంటామని పేర్కొన్నారు. స్వర్ణముఖి నదిలో చెక్ డ్యాములు ఏర్పాటుతో పాటు సోమశీల స్వర్ణముఖి కాలువను సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు అండగా ఎన్నడూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వాసుదేవ నాయుడు, తహసీల్దార్ పరమేశ్వర స్వామి, ఎంపీడీఓ భాగ్యలక్ష్మి, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దాదాపు 15,000 ఎకరాలకి ఈరోజు అన్ని ఊర్లో సాధ్యమైనంత వరకు, ఎందుకంటే ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది, ఇంకా కొన్ని గ్రామాలు చేయాల్సింది, పరిస్థితుల్లో సొంత నిధులతో పెట్టాల్సి వచ్చింది. కాబట్టి దాదాపు ఈ వ్యవస్థని ఇప్పుడు వరకు పెట్టాలంటే 50 లక్షల దాకా ఖర్చులు అవుతున్నాయి. ఇంకా కూడా పెట్టాలి. ఇవన్నీ కూడా మేము ఇంకా ముందుకు తీసుకొని పోయి నేను వాసన్న ఎవ్రీడే నేనైతే వాసన రోజు అరిసేవాను. ఏం చేస్తున్నాం ఇంకా రెడీ కాలేదంటే ఎలక్ట్రిక్ పాపం ఎలక్ట్రిక్ వాళ్ళు అయితే బాగా సహాయం చేశారు. ఎలక్ట్రిక్లు కావచ్చు, తెలుగు గంగలు కావచ్చు, అందరికీ నేను ఒకటే చెప్పిన, మనం రైతు బిడ్డలు. రైతుల కష్టాలుంటే తల్లి ఏడిస్తే బిడ్డకి ఎలా బాధ అనిపిస్తుందో, బిడ్డ వేస్తే తల్లికి ఎలా బాధ అనిపిస్తుందో, అదే మాదిరిగా నీళ్ళు అనేది తల్లి లాంటిది. నీళ్ళుంటేనే వ్యవసాయం పడుతుంది. రైతులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. చెప్పుకునేదాన్ని కాలాస్ అంటే 3 పంటలు పండుతాయి, కానీ నీళ్ళు పోతూ ఉన్నాయి. షుగర్ పేషెంట్ ఉంటాడు, కానీ స్పీడ్ తినాలని ఉంటుంది, కానీ అతను తినలేని పరిస్థితి పాపం. అదే మాదిరిగా నీళ్ళు పోతూ ఉన్నాయి తెలుగుదాము, కానీ నీళ్లు తాగేదానికి కూడా వాడుకునే పరిస్థితి కాదు మనం. అందుకని ప్రతి గ్రామానికి కూడా రాబోయే రోజుల్లో, ఇప్పుడే స్టార్ట్ అయింది, 6 నెలలకి ఈ పని చేశాను నేను, ఇంకా టైం ఉంది, 4.5 సంవత్సరం ఉంది. ప్రతి గ్రామానికి నీళ్ళు అందించే బాధ్యత నేను తీసుకొని పోతా జగనన్న ఆశీర్వాదంతో, జగనన్న ఆయన చెప్పిన సలహాలతో. రాబోయే రోజుల్లో ఈరోజు మళ్ళీ చెప్తున్నా కాళహస్తి చోర్నికి డ్యాము తీసుకొని వస్తున్నాను. ఆ డ్యాము ఫుల్ అయిందంటే రైతులు సస్యశ్యామలం అయిపోతారు. ఎస్ఎస్ కెనాల్ పూర్తి చేస్తాం. రైతులు రాజ్యం అనే దానికి 2 ఇయర్స్లో మనం చూద్దరు. ఆల్రెడీ 6 నెలలకు ఇప్పుడే ప్రజలందరూ కూడా ఆనందపడుతూ ఉన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని తిరుపతి నగరంలో ర్యాలీ చేపట్టేందుకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేణుగుంట విమానాశ్రయానికి అధిక సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని విమానాశ్రయం ఎదుట కార్యకర్తలు నినాదాలు చేశారు. అయితే పోలీసు యంత్రాంగం మాత్రం జిల్లా నుండి తిరుపతికి వస్తున్న నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం షరతులతో కూడిన అనుమతులను పోలీసులు ఇచ్చారు. తిరుపతి నగరంలోని పూలే విగ్రహం నుండి కృష్ణాపురం ఠాణా వరకు అనుమతించడం జరిగింది అని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో 3 ముక్కలాట ఆడుకుంటుందని, ఏ రాష్ట్రంలోనైనా రాజధాని ఒకటే ఉంటుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పడం విడ్డూరంగా ఉందని తెలిపారు. రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూములను ఇచ్చారని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో అటు రైతులతో పాటు మహిళలు అమరావతిని రాజధానిగా ఉంచాలని నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జీలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరచి
రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఒక ఆయన అంటాడు, నన్ను ఎక్కడా తిరగనీయకుండా చేస్తాడంట మహానాయకుడు. ఆ మహానాయకుడు అంటారు, ఆయన మాట్లాడే మాట 30 రాజధానులు చేస్తాడంట వీడు. అబ్బా బొమ్మయ్య రాజధాని ఏం చెప్పాలి వీడకు, ఎంత కండ కౌరవం మీరు చూడండి. రాజధాని అంటే అపహాస్యం, మీకు లెక్కలేని పదమా మీకు. మీరేం చేశారు, దోచుకున్నారు తప్ప మీరేం చేశారు ఈ రాష్ట్రానికి అని అడుగుతున్నా. దోచుకున్నారు, సిగ్గు కూడా లేకుండా నిన్న కూడా సిబిఐ కోర్టు పైన మీ నాయకులు సిగ్గు అలాంటి వ్యక్తి. నేను వ్యక్తిగత విషయాలు కూడా పోను. నేను అడుగుతున్నా ఇప్పుడు ఎందుకు రాజధాని మారుస్తారని అడుగుతున్నా, సమాధానం చెప్పమని అడుగుతున్నా. తమ్ముళ్ళు, ఆ రాజధాని మునిగిపోతుందంట. నాగరికత ఎక్కడ తెలిసింది తమ్ముళ్ళు? నీళ్లుండేది ఇక్కడనే నాగరికత కదా, అవునా కాదా? చరిత్ర చదువుకున్నావా లేదా? ఈ చరిత్రహీనులకి చరిత్ర కూడా తెలియదు ఎక్కడ నాగరికత తెలిసిందో. ఎక్కడ నీళ్లుంటే అక్కడే నాగరికత తెలిసింది. అదయ్యింది, దానిపైన ఎన్నో విధాలుగా ప్రయత్నం చేశారు, అది కూడా నమ్మలేదు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో సినీ నటుడు అడవి శేషు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన సినీ నటుడు అడవి శేషుకి ఆర్ఐ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆర్ఐ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వామివారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. హలో అండి, 25 ఇయర్స్ తర్వాత తిరుపతి రావడం జరిగింది. థ్యాంక్ యూ అన్న గారు, అండ్ బాగా జరిగిందండి, ఫీల్ గుడ్.
అండ్ యా నా సినిమా ఇప్పుడే స్టార్ట్ అయింది, సో దాని గురించి కూడా దండం పెట్టుకున్నాను. మేజర్ అనే సినిమా విజయదశమికి వస్తుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.